ఎక్కడ ఆగింది, దానికి బాధ్యత వహించినటువంటి సంఘాలు ఎవరు, ఆ సంఘాల నాయకత్వంతో చర్చ. మరి ఎవరికి న్యాయం జరుగుతుంది, వాళ్ళకు తరపునున్నటువంటి సీనియర్ సిటిజన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ దాని మీద ఆలోచన వెళ్ళజేసి ఆ సంఘాలకు మద్దతుగా నిలబడేటువంటి ప్రక్రియ. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే మరి ఆంధ్ర పాలకులకు ఇష్టం లేకపోవడం, అనివార్య పరిస్థితుల్లో రాజకీయ లబ్ది గురించే ఈ తెలంగాణ ఇచ్చినట్టు కనిపిస్తున్నటువంటి పద్ధతి కనిపించడం, మరి ఆ ఇచ్చినటువంటి పార్టీ ప్రభుత్వము సెంటర్లో లేకపోవడం, ఇప్పుడున్న సెంటర్లో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేకించినటువంటి ప్రభుత్వంతో సమైక్యంగా ఉండడం, ఇవన్నీ సమస్యలకు కారణమని నేను భావిస్తున్నా. ముఖ్యంగా మనం వాళ్ళు ఎవరేమున్నా తెలంగాణ రాకుండా ఎన్ని కుట్రలు చేసినా మనందరిలో ఐక్యత రావడం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్లకు తెలంగాణ పట్ల విశ్వాసం కానీ తెలంగాణ ప్రజల పట్ల గౌరవం కానీ వాళ్ళ సమస్యల పరిష్కారం పట్ల ఇప్పటి కూడా ధ్యాస లేదని కనిపిస్తాం. ఇప్పటికి కూడా మళ్ళీ ప్రజలు ఈ యొక్క ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి మెడలు వస్తున్న తోటెక్కడాలి. అప్పుడు నాకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. మనకు ఇక్కడ ప్రాంతపు ఉద్యోగ పరంగా కానీ వివిధ సమస్యల పరంగా వాళ్ళు ఈ యొక్క ఏదైతే మురికి సంబంధించినటువంటి ఉద్యోగ సంబంధించిన దాన్ని ఇబ్బంది పాలు చేస్తే ఈ ప్రాంతంలో చొచ్చుదానికి చొచ్చుబాటుగా వచ్చి ఈ వ్యవస్థను తీసేటువంటి రాష్ట్రంతో ఏదైతే అమలు చేసుకునేటువంటి పద్ధతి చేసిందో తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఇది ఇమీడియట్ గా రద్దు చేయాలి. మనకు ఆంధ్రకు సంబంధించిన మార్పు తెచ్చినటువంటి సంబంధించింది ఇమీడియట్ రద్దు చేయాలి. రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పనిలో లేకుంటే కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితమైన ఒత్తిడి చేయాలి. అది రద్దు చేసేదాకా ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. మొన్న అన్నారు స్కాలర్షిప్ ను మేము ఆంధ్ర వాళ్ళకి ఇయ్యము, అదే పద్ధతిలో కూడా ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఇయ్యము. పుట్టుగా తీసుకో, ఏదైనా తీసుకో, ఖచ్చితంగా ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే అమలు అయ్యేటువంటి పద్ధతి ఉండదు. ఇప్పటికే మోడీ ప్రభుత్వం అనే పేరు వచ్చింది, ఖచ్చితంగా అమలు చేసే గట్టి ప్రభుత్వం అనే పేరు వచ్చింది కనుక దీన్ని కూడా అమలు చేసేటువంటి పద్ధతి మనకు ఉన్నది దానికి ఉన్నది. అలాగే చాలా వరకు మన జోనల్ సిస్టమ్ లో కూడా మన దేవిప్రసాద్ గారు కానీ రవీంద్ర రెడ్డి గారు కానీ సలీమంత్ గారు గారు చెప్పినట్టు ఇంతకు బయట వ్యక్తుల ఆందోళనల గురించి చేసేటువంటి సిస్టమ్ మీద మనకు ఆవేదన వచ్చింది, దాని మీద కొట్లాడింది. ఈ జోనల్ సిస్టమ్ లో కూడా సీనియారిటీ సిస్టమ్ లో కానీ మళ్ళా ప్రాంత వారి పట్ల కూడా మనల్ని మనం కొట్లాడుకునే పరిస్థితిని కలుగుతుందని ఆంధ్రవాడు గమనించే ఇది ఎటు కాకుండా చేస్తూ మన వాళ్ళు ఈ ప్రభుత్వం మీద వచ్చినటువంటి దాని మీద వ్యతిరేకత క్రియేట్ చేసి మనం కొట్లాడుకున్నదానికి ప్లానింగ్ చేస్తా ఉన్నాం. ఈ ఉద్యోగ విభజన లేట్ చేసినా లేకుంటే ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఇప్పుడు మన వాళ్ళు శ్రద్ధ పెట్టకపోవడం 20% కానీ లేకుంటే ఈ 80% కూడా లోకల్ అనేటువంటి చెప్పుకునేటువంటి పద్ధతిలో దాదాపు 30% దొంగడం జరిగింది. అదే పద్ధతిలో ఇప్పుడు చాలా మంది రిజర్వేషన్ మీద వ్యతిరేకిస్తున్నాం. రిజర్వేషన్ మీద వ్యతిరేకిస్తున్నటువంటి రాజకీయం సంబంధించి కానీ ఉద్యోగ నిర్మిషన్లు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్సీలకు సంబంధించింది కూడా మనం ఆలోచిస్తా ఉంటే వీళ్ళకి ఇచ్చింది 50% అని అనుకుంటే 50% రిజర్వేషన్ ఇచ్చింది కదా 50% నాననేటువంటి పద్ధతిలో డైరెక్ట్ గా తీసుకుంటున్నాను రాజకీయంలో కానీ ఉద్యోగంలో కానీ. ఆ పద్ధతిలో ఏదైతే ఈ వ్యవస్థ ఇప్పుడు చర్చకు సంబంధించిందో ఖచ్చితంగా మళ్లీ మనం ఐక్యం కావాలి. మన ప్రభుత్వంతో ఏదైతే తెలంగాణ ఉద్యమ కార్యక్రమంలో రాజకీయ పార్టీలతోటి ఈ ఉద్యమ కార్యక్రమాలతో కలిసిమెలిసి మన ఆలోచన వాళ్ళ ఆలోచనతో చేయడం జరిగిందో అదే పద్ధతిలో జరుగుతుంది తప్ప మనం తెలంగాణ ప్రజలకు న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. కనుక ఆ రకమైనది మేము చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఇవాళ ఉద్యోగం కోరుకునే నిరుద్యోగులు కానీ లేకుంటే ఉద్యోగాలు ఉన్న వాళ్ళు నా యొక్క సీనియారిటీ సిస్టమ్ ఏమవుతుందని ఆవేదన పొందుతున్న వాళ్ళ గురించి మీరైతే ఈ డిస్టిక్ లెవెల్ మీటింగ్స్ పెట్టిన చాలా అప్రిషియబుల్ అని నేను
భావిస్తున్నాం, వాళ్ళకు మనం అండగా ఉన్నాం, అన్ని సంఘాలుగా ఉన్నాం, ప్రజలుగా ఉన్నాం, సీనియర్ సిటిజన్ గా ఉన్నాం. మనం మనకు సంబంధించిన బిడ్డలకు న్యాయమైన ఉద్యోగాలు పొందేటట్టు స్థానికంగా కలిగినట్టు చేద్దాం. సీనియార్లో ఉండి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలగకుండా జోనల్ సిస్టమ్ లో అని అన్నాడు. జోనల్ సిస్టమ్ వాళ్ళకి ఇబ్బంది అయితే ప్రమోషన్ సిస్టమ్ లో అయ్యే అవకాశం కూడా, అది కూడా ఒక సమస్య ఉందంటే ఇప్పటి వరకు జోనల్ పరిధిలో ఉన్నటువంటి వారికి అదే సీనియారిటీ మెయింటైన్ చేస్తూ ఈ కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చేటువంటి సిస్టమ్ లో వాళ్ళకు దాని ఇంకా ఉండేటువంటి పద్ధతిలో లింక్ చేస్తా ఉంటారు. ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంటుంది. దానికి నష్టం వచ్చేది ఏంటి, దాని యొక్క నివారణ చర్య లేదా అనేటువంటి పద్ధతిలో ఆలోచన చేసి ముందుకు పోతే ఖచ్చితంగా మన తెలంగాణ సాధించుకున్నటువంటి ఏదైతే గౌరవం అనుకుంటున్నామో తలెత్తుకొని నిలబడేటువంటి పరిస్థితి మనం తెలుసుకోవాలి. మన రాజకీయ నాయకుల మీద మొత్తం నమ్మకం పెట్టుకునే పరిస్థితి లేదు, కనుక మనము ప్రజల పట్ల ఉండి దాన్ని సాధించుకోవాలనేటువంటి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ.